వాక్య ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకగలిగిన మా
క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాదు గాని ప్రతి దినము ప్రతి క్రైస్తవునికి ఒక క్రిస్మస్ యొక్క అనుభవాన్ని అనుభవించే విధంగా మనం పాటించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ అనగానే మనందరికీ చాలా సంతోషకరంగా ఉంటాయి. క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన రీతిగా యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకానికి దిగి వచ్చిన మాట వాస్తవమే. అయితే నీలో ప్రభు నివసిస్తూ ఉన్నాడా? హల్లెలూయా హల్లెలూయా. ఈ భూలోకానికి దిగి వచ్చిన మాట వాస్తవమే. పాపుల వరకు ప్రాణం పెట్టిన మాట వాస్తవమే. సమాధి చేయబడిన మాట వాస్తవమే. పునరుద్ధరణ మాట వాస్తవమే. మరణాలని వస్తానని చెప్పిన మాట వాస్తవమే. క్రీస్తు లోకానికి వచ్చిన మాట అంటే అది వాస్తవంలో క్రీస్తుని వెంబడిస్తున్న ప్రియ సహోదర సహోదరి, నీ అనే వ్యక్తిగత యొక్క జీవితం యొక్క భక్తి పదములు క్రీస్తు నివసించుచూ ఉన్నాడా? క్రీస్తు యొక్క అడుగు జాలలు మనం నడిపించబడుతూ ఉన్నామా? క్రీస్తు యొక్క మార్గములు మనం నడిపించబడుతూ ఉన్నామా అనేది మనం పరిశీలన మనం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఒక వ్యక్తిలో కనుక నిలిచి ఉంటే, ఒక వ్యక్తి క్రీస్తులో కనుక నిలిచి ఉంటే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలిగే ఆశీర్వాదములు, ఆ వ్యక్తి పొందవలసిన లక్షణములు అనేది ఈ క్రిస్మస్ శుభవేళ మనము ధ్యానం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ సుపరిచితమైన వాక్యము యోహాను సువార్త చదువుతున్నాం, 15వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుతున్నాం. నా యొక్క నిలిచి ఉండడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు ఎందుకు నిలిచి ఉండాలంటే కొన్ని గడియ వద్దాము. ఆయన ఎందు నిలిచి ఉండి, ఆ మాట మనందరికి సుపరిచితమైనది. నేను నిజమైన ద్రాక్షవారిని, నా తండ్రి వ్యవసాయకులు, అందరికీ సుపరిచితమైన ఆ రోజు చెప్పిన దేవుడు ఈ క్రిస్మస్ శుభవేళ ఆయన నీలోనే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను వారు బిగ్గరగా చెప్పట్టగొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. ఇంకొకరు బిగ్గరగా చెప్పట్టగొట్టి దేవుని నామానికి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన నీలో నిలిచి ఉండాలి అని ఆ రోజు నిర్మించాడు బెత్లెహేము పట్టణంలో. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తున్నది పోతున్నది, కదా? 2020 సంవత్సరం వరకు మనం వచ్చినాం. నీ భక్తి జీవిత పదంలో నీ మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని సంఘం యొక్క కార్యక్రమంలో పాలు పొందులు పొందుతున్న ప్రియ సహోదర సహోదరి, నీ అనే వ్యక్తిగత జీవితంలో రక్షణలో వచ్చును, బాప్తిసం పొందుకునే వచ్చును, పరిశుద్ధాత్మ పొందుకునే వచ్చును. అయితే నీ అనే ఒక వ్యక్తిగత యొక్క జీవితంలో క్రీస్తు నీలో నిలిచి ఉన్నాడా? నీలో నిలిచి ఉంటే కలిగే దీవెనలు ఆయన నిలిచి ఉన్నారా లేదని కొన్ని పరిశీలన మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువు. పాపములను తీసివేయటమే ఆయన ప్రత్యక్షమైనని నీకు తెలియదు. ఆయన ఎందు పాపమేమి లేదు. ఆయన ఎందు ఈ క్రిస్మస్ శుభవేళ క్రీస్తు నాలో ఉన్నాడు అన్నదండి. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తు వరకు జీవించుతున్నాడు అన్నారు విగ్రహాలేదాం. మరొకసారి చెప్తాను, ఇంకొంచెం సందేశం. Hallelujah.
హల్లెలూయా ఏం చేయండి తుని గట్టి చేద్దాము ఏం చేయడు పాపము చేయడు ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి యేసుని వెంబడిస్తూ ఉన్న ప్రియ సహోదర సహోదరి ఈ క్రిస్మస్ శుభవేళ యేసు కొరకు జీవించుచున్న నీవు పాపములో ఉన్నావో లేదో క్రీస్తు కనుక నీలో ఉంటే క్రీస్తు కనుక నీలో క్షమించినట్లయితే ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయనలో ఆయన ఎవరినైతే క్షమిస్తాడో ఆయన ఎవరినైతే నిలిచి ఉంటాడో వారు ఏమి చేయాలంటే పాపము చేయరు ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా మన మాటల్లోను చూపులలోను ఆలోచనలోను ప్రతి ఒక్క విషయంలో పాపము చేయలేదు ఆయన యేసు ప్రభువు పాపుల మధ్యలోనే సంచరించాడు పాపులతోనే సహవాసం చేశాడు పాపులతోనే కలిసి తిరిగాడు కానీ పాపాన్ని మాత్రము చేయలేదు ప్రైజ్ గాడ్ హల్లెలూయా ప్రపంచానికి సవాల్ ఇస్తున్న ఒక వ్యక్తి నాలో పాపము ఎవరు స్థాపించాలని ఎవరు నిరూపించాలని ప్రపంచానికి సవాల్ ఇచ్చిన వ్యక్తి ఉన్నారు ఆయన పేరే నజరేయుడైన యేసు హల్లెలూయా ఈ మాటలు వింటూ ఉండగా నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావా సముద్రంలో చాప ఉంటుంది సముద్రపు ఒక నీటిలో చాపలు సంచరిస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ఆ సముద్రంలో ఉన్న ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి కానీ మనం వండుకునేటప్పుడు ఏం చేస్తామండి సముద్రం మీద ఏ విధంగా ఉంటుంది అని రెండు ఉప్పుగా ఉంటున్నది ఉప్పు నీటి మధ్యలోనే ఉంటూ ఆహారాన్ని తీసుకుంటున్నది గాలిని పిలుస్తూ ఉన్నది ఉప్పు నీటిలోనే తిరుగుతూ ఉన్నది కానీ ఉప్పును మాత్రము స్వీకరించట్లేదు అందులో ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు భక్తుడు యోహాన్ భక్తుడు ఈ లోకము సముద్రము ఈ సముద్రంలో సంచరిస్తూ ఉండగా ఉప్పు లాంటి యొక్క పాపం యొక్క స్వభావమును పాపం యొక్క ఆలోచన పాపల దగ్గర నువ్వు సంచరిస్తూ ఉన్నావు పాపలతో యొక్క సహవాసము పాపలతో మాట్లాడుతూ ఉన్నావు కానీ పాపము నీలోకి రానియకుండా జాగ్రత్త పడవలసి ఉన్నది హల్లెలూయా తెలుసా ఆయనలో నిలిచి ఉన్నవాడు ఆయన పాపము చేయలేదు కాబట్టి ఎవరిలో అయితే ఆయన నిలిచి ఉంటాడో వాడు పాపము చేయరు ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఈ క్రిస్మస్ శుభవేళ సంవత్సరాలు జరుగుతున్నాయేమో బాప్తిస్మ తీసుకున్నావేమో గత దుష్టుగా తట్టి పస్టు ఎన్నో తీర్మానాలు ఎన్నో వాగ్దానాలు కన్నీటిమయమైపోయి ఎంతగానో హృదయాన్ని ప్రతలు చేసుకొని వేదనతో మన పాపమంతను విడిచి కొత్త సంవత్సరం అడుగు పెట్టాను మన సంవత్సరానికి వచ్చి ఉన్నా నేను ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది ఏ విధంగా నడిపించబడుతూ ఉన్నది ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసు ప్రైజ్ గాడ్ హల్లెలూయా మొట్టమొదటిగా ఆయన నీలో నిలిచి ఉంటే ఎవరు లేదో నిలిచి ఉన్నాడో వారు ఏమి చేయాలంటే పాపము గట్టి యుద్ధం ఎవరు నిలిచి ఉంటే యేసయ్య నీలో నిలిచి ఉంటే ఏం చేయాలని కొన్ని గట్టి జ్ఞానం గట్టి యుద్ధం ఒకటి ఎవరై ఎవరిలో అయితే యేసు ప్రభు నిలిచి ఉంటారో వారు పాపము చేయరు రెండోదిగా చదువుతున్నాం అదే యోహాను రాసిన పత్రిక పాపము చేయవాడు ఎవడు నాలుగో అధ్యాయము ఏడు వాక్యం చదువుతున్నాం ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిస్తుము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే ఉన్నాడు దేవుని ఎరుగను ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా చదువుకున్నాం 16వ వాక్యం లాస్ట్ లో చదువుకున్నాం మన ఎడల ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు
దేవుని యందు నిలిచి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరి యందైతే నిలిచి ఉన్నాడో వారిలో ఏముంటుందంటే ప్రేమ కనబడుతున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటారు, నేను లోకమును ఎంతగానో ప్రేమించాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు గనక నీలో గనక నివసించినట్లయితే, క్రీస్తు గనక నీలో జన్మించినట్లయితే, నీలో ప్రేమ అనేది బయటికి వెళ్ళగలుగుతూ ఉండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి ప్రేమ అంటే క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే కల్వరి ప్రేమ. మరణము పొలియంతగా ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ఆ ప్రేమను వెళ్ళగలిగిన తీరు కనబడుతుంది. నీ అనే జీవితంలో ప్రేమ అనేది కనబడుతూ ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇంకో ఒకటి రాస్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి, 4:20 ఒకసారి చదువు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ శుభవేళ నీకు ఒక చక్కని శుభవర్తమానం ఏంటంటే, నీ అనే జీవితంలో క్రీస్తు గనక జన్మించినట్లయితే నీలో ఏముందంటే క్రీస్తు యొక్క ప్రేమ బహిర్గతం అవుతుంది. హల్లెలూయా. నమ్మేవారం బిగ్గరగా హల్లెలూయా. ఇంకా అనేక మంది మౌనంగా ఉంటున్నారు. నమ్మేవారం బిగ్గరగా హల్లెలూయా. ఎవరిలో అయితే క్రీస్తు చెల్లిస్తూ ఉన్నారో వారిలో క్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యక్షమవుతూ ఉన్నది. మన సంఘంలో వస్తున్న డాక్టర్ వాళ్ళు సంఘం యొక్క కార్యక్రమాల్లో పౌరు పొందులు పొందేవారు. అనేక సార్లు మీరందరూ మంచివారని మిమ్మల్ని అనట్లేదు. కొన్ని కొన్ని స్వార్థ దొరుకుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని చూడకుండా కొంతమందికి ఏమొస్తుందంటేనే ఏమొస్తుంది అప్పుడు పుట్టింది. కొంతమందికి శరీరం అంట జైలు బాగా కనబడుతుంది అంట. వారు క్రీస్తులో ఉన్నారా? చెప్పేదేవుడు దేవుని నమ్మిన ప్రజలు, సంఘానికిలో నిలబడిన ప్రజలు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడి బాప్తిజం మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్న వారి యొక్క జీవితంలో సంఘంలో అందరూ ఏమొచ్చిందంటే కరోనా వచ్చేసి, అంటే మనం కూడా సంఘంలోకి వస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క జన్మ మన జీవితంలో నూతనమైన మార్పును తీసుకుని వచ్చును కాక. ఆమేన్, హల్లెలూయా. అనే జీవితంలో సంఘములను అందరితో ప్రేమతో ఐక్యత కలిగి ఉంటున్నావా? నీలో క్రీస్తు యొక్క ప్రేమను సంఘములను పంచగలుగుతూ ఉన్నావా? నీ మీద అనేక మంది ప్రేమ లేకపోవచ్చు. క్రీస్తుని అంగీకరించడం నీ అనే జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమను బహిర్గతపరచాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు నాలో ఒక మాట, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో యేసు ప్రభువుని పరడాలు కొట్టినా మళ్ళీ కిరీటం పెట్టినా ఏమని మాట్లాడారని మరి నీ గురించి చేస్తున్నారా? విధంగా ఆ విధంగా గురించి చేస్తున్నారా? ఈ క్రిస్మస్ శుభ్రీతి దండం పెట్టి అడుగుతున్నా. సంఘంలో పాల్పొందులు పొందుతూ ఉన్నా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు యొక్క ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి తెలియక కొన్ని కొన్ని సార్లు తడగవచ్చు, కానీ నీ జీవితంలో ప్రేమ అనే అనుభవంలోకి రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పి నీ తోటి వారిని ప్రేమించకపోతే నువ్వేమాడుతున్నావని ఏమాడుతున్నాము? అబద్ధం ఆడుతున్నావు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ఎవరు? అబద్ధికులు. అబద్ధికులను ఎవరు మమకారం చేసేవాళ్ళ? ప్రేమ లేని వారు అబద్ధికులు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తోటి
ప్రేమించకపోయినట్లయితే నీ సహోదరుని ప్రేమించకపోతే నీవెవరు అంటే అబద్ధికుడువు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ క్రిస్మస్ శుభవేళ నీ అనే జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమ అనేది పరిగణన కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి క్రీస్తు ఎవరైతే నిలిచి ఉంటారో మాట్లేదు ఇవాళ ఏం చేయాలండి? వెనకమాల వినపట్టలేదండి. వాళ్ళు ఏం చేయరు? రెండోది ఏం చేయరు? వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? వెనపట్టల వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. క్రీస్తు యొక్క ప్రేమని వాళ్ళ క్రియా రూపకంగా చూపగలుగుతూ ఉంటారు. ప్రయత్న హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూస్తున్నాము అదే యోహాన పత్రిక 2:6 చదువుతుంది. ఆయన ఏ మార్గంలో అయితే నడిపించబడ్డాడో, ఏదైతే అడుగు సాగులో నడిపించబడ్డాడో అదే మార్గంలో నడిపించబడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్న దైవజనులు మీకు ఏదైతే ఉపదేశాన్ని బోధిస్తూ ఉన్నారో, ఏదైతే మాట మీకు బోధిస్తూ ఉన్నారో, ప్రతి మాటను బట్టి నీవు నడిపించబడాలి. అది ఎవరి పోలికో తెలుసా? క్రీస్తు యొక్క పోలికలోనికి నీవు నడిపించబడాలి. క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నడిపించబడాలి. ఓ వాక్యం ఏం చేస్తుంటే, నేను క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నిన్ను తీసుకువెళ్తున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ఏదైతే మార్గంలో నడిచారు, క్రీస్తు నడిచిన మార్గం ఏంటంటే శ్రమల మార్గం. హల్లెలూయా. ఆయన చేశారా? పాపం చేశారా? ఎవరు తిట్టారా? ఏమి తిట్టలా. కానీ అబద్ధపు యొక్క సాక్ష్యం, శ్రమలు అనుభవించారు, శిరస్సులను అనుభవించారు, పరడంతో కుదిరారు, మొఖాల ముందు వేశారు. కానీ నోరు తెరవలేదు, ఏమీ చేయాలి, మౌనముగా భరించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఆయన నోరు నిలపలేదు, మౌనంగా ఉన్నాడు. క్రీస్తు యొక్క మార్గంలోనికి, క్రీస్తు యొక్క నడవడిలోనికి మనం నడిపించబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఒకప్పుడు పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడు. కానీ ప్రేమిపడు లాస్ట్ వెళ్ళిన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకుని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడవలసిన కోరుకుంటూ తెలుసా, అనేక మంది అడుగుతుంటారు మీరందరూ మనుషులని మా దగ్గర కూర్చోండి. అయి కాదు, వాళ్ళు అక్కడ అన్ని పనులు చేస్తారుగా, మేము కూడా చేస్తున్నారు. వాక్యం ఏమి చెప్తుంది? నడిపిస్తున్న దైవజనులు ఏదైతే వాక్యాన్ని ఖండిస్తూ ఉన్నారో తను నిశ్చయముగా ఖండించాలి. హల్లెలూయా. నిశ్చయముగా వాటిని ఖండించి తీరాల్సిందే. ఖండించకపోతే నువ్వు ఎవరి బాబులోకి వెళ్తామంటే దేవుడు నీలో నిలిచి లేడు. హల్లెలూయా. క్రీస్తు నీలో జన్మించి లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పొలిగా నడవాలని ఎవరు ఆది ఎందు వాక్యము నేను, వాక్యము దేవుడు ఎందు నేను, ఆ వాక్యమే దేవుడే నేను. నువ్వు నడవలసింది ఏమి తెలుసా? వాక్యం ఏదైతే చెబుతూ ఉన్నదో ఆ వాక్యం యొక్క మార్గములను నడిపించబడాలి. అందుకే దావీదు కోరుకున్నాడు, నీ వాక్యమే నా పాదములకు వెలుగైనది. ఆ వాక్యం యొక్క వెలుగులో వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా ఆయన అడుగులోనే నడిపించబడుతున్నానో లేదో అని ఒక పరిశీలన కూడా మనం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకటి, ఆయన ఎవరిలో జన్మిస్తాడో వారు ఏం చేయాలని గడిగదాం. ఎందుకో తెలుసా చర్చించేది? ఒక ఇద్దరు అక్కలు ఉన్నారంట, పక్క పక్కలు చర్చికి వెళ్ళారంట ఆదివారం సాయంకాలం పూట అక్కలు కలుసుకున్నారు. వాడు అంటుంది
అక్కా మీ పాస్టర్ ఏమాత్రం చెప్పారంటే మా పాస్టర్ ఈ వాక్యం చెప్పారంటే ఇంకొక అక్క వేరే చూసుకెళ్ళింది ఏమాత్రం చెప్పారంట అక్క మా పాస్టర్ వాళ్ళు చూపారక్క కప్పు పడిపోయింది సన్నమక్క ఏం చేసిందంట కన్నీళ్లు దాచింది అక్క ఏం చెప్పిందంటే ఆ శక్తి పెరిగిపోయింది ఈ వాక్యం చెప్పారు ఏ వాక్యం చెప్పారు అంటే అదేనక్క సన్నమక్క కన్నీలు దాచారక్క అదే అక్క ఏమైపోతున్నాయి అనేది పెరిగిపోతుంది అక్కడే మర్చిపోయాను అక్క ఏం చెప్పిందనే వెళ్ళింది సంగమాత్రం చూసి కడిగి వచ్చింది వాళ్ళ వృత్తి ఏపడిపోయింది లాస్ట్ పగిలిపోయింది ఏం గుర్తు లేదండి క్రిస్మస్ సందర్భం మనం వచ్చిందా శని క్రిస్మస్ ఆరాధన జ్ఞాపకం మీద పదే పదే అది ఆడుపు ఉంటే ఏమిటంటే అది జ్ఞాపకములో నిలిచి ఉండేది ఏదో రాదని చెప్పట్లేదు దైవజన ఎందరో మేము ఆత్మీయతలో నడిపిస్తూ ఉన్నారు మొట్టమొదటి అనుభవం ఏమిటండి ఎందుకంటే చెప్తాం పాపం చేయదు రెండోది ఏమిటి వాళ్ళు ప్రేమించే వారి ఉంటారు మూడోది ఏమిటి ఆయన యొక్క అడుగు క్షణంలో నడిపించబడుతున్నారు ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా ఈ మూడు అనుభవాలు ఎవరిలో ఉంటాయి అంటే క్రీస్తు యొక్క అనుభవంలో ఉన్నాయి ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఎవరైతే క్రీస్తులో ఉంటారో ఈ మూడు చేయదు ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఆశీర్వాదాలు కూడా నేను చెప్తాను ఒకటి ఏం చేయరు పాపం చేయరు రెండోది ఏం చేయరు వాళ్ళు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు మూడోది క్రీస్తు నడిపించబడిన మార్గంలో నడిపించబడుతూ ఉంటారు హల్లెలూయా వారి జీవితంలో దీవులు ఏ విధంగా వస్తాయో అది కూడా నేను ముగిస్తాను చదువుతున్నా యోహాను వచ్చిన యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నా నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీ ఏది ఇష్టమడుగు అది మీకు అనుగ్రహించలేయా ఈ మూడు కార్యక్రమాలు కనుక నేను చేస్తే ఆయన వాక్యం కనుక మీలో నిలిచి ఉంటే వాక్యం ఎవరండి ఎవరెవరు యేసు దేశాంతరంగా మాట్లాడుకుంటున్నాము క్రీస్తు జన్మదిన వేడుకలో మనం పాల్గొందు క్రీస్తు కనుక నీళ్ళు జమిస్తే ఇక్కడ చెబుతున్న మాట నా యొక్క నీళ్ళు మీ అందు నా మాటలు నిలిచిన నీకు ఏది ఇష్టమో అడుగుడి హల్లెలూయా హల్లెలూయా నీకు ఏది కావాలి అన్నా నీకు ఏది అవసరంతో ఉన్నా ఈ మూడు అనుభవాలు పాటిస్తూ నువ్వు మోకరించిన నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభా నాకు అది కావాలని ప్రార్థన కనుక నువ్వు చేస్తే వెంటనే తర్వాత ఉపాధ్యాయులు రాస్తున్న మాట అడుగువారిగా నేను ఊహించువారిగా నేను అత్యధికమైన కథలు కొంచెమే కావచ్చు కానీ నువ్వు ఆయనలో నిలుస్తున్నావు కాబట్టి ఆయన నీలో నిలుస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగింది కొంచెమే కావచ్చు కానీ అందులో రాస్తున్నాడు భక్తుడు మొదట నీ స్థితి కొద్దిగా అనుకోవచ్చు అది త్వరగా ఏమైపోతుందండి అది మహా అభివృద్ధిగా అనేది చేయగలిగిన దేవుడు ఉన్నాడు హల్లెలూయా ఈ క్రిస్మస్ శుభవేళ ఆయన కనుక నీలో నిలిచి ఉంటే నీ స్థితి ఏమి చేస్తున్నాడంటే మొదట కొద్దిగానే ఉన్నదేమో ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదేమో నా పిల్లలు మార్పు చెందడం లేదేమో నేను చేస్తున్న పని ఏది కలిసి రావడం లేదని బాధపడుతున్నామేమో కానీ ఈ క్రిస్మస్ శుభవేళ నీవు క్రీస్తులో నిలిచి ఉంటే క్రీస్తు కనుక నీలో జన్మించి ఉన్నట్లయితే ఇది మొదలుకొని 2021 అడుగు పెట్టబోతూ ఉండగా నువ్వు ఏది కావాలని ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో వెంటనే అది ప్రభు నీకు అనుగ్రహించడం కాక హల్లెలూయా హల్లెలూయా నీలో నీవు ఆయన నిలిచి ఉంటే నీకు ఏది కావాలంటే ఏం చేస్తుంది అది నీకు అనుగ్రహించే దేవుడు నిలిచి ఉండాలి అంటే మూడు క్వాలిటీస్ ఉండాలి ఆ మూడు క్వాలిటీస్ నుండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే ఒక మాట ఏమంటారండి ఇక్కడ నుంచి మీరు సత్యాలకి ఒక అనగర పెట్టేది విజయవాడ పెట్టింది 2.5 పెట్టింది కానీ అదే ఆటగాలంటే 2.5 అయిపోవచ్చు విజయవాడ
హైదరాబాద్ మూడు గంటలేము కానీ ప్రార్థన ఏమిటి తెలుసండి, నీవు మోహరించి తండ్రి మోహరించి ప్రభువాని చేతులెత్తిన వెంటనే పరలోకానికి నీ ప్రార్థన చేర్చబడుతున్నది. హల్లెలూయా హల్లెలూయా, నీ ప్రార్థనకు ఒక శక్తి ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, ఎంతవరకు ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నామేమో, దేవుని ఆ ప్రార్థన వింటలేదని కృంగిపోతున్నామేమో, కానీ ఈ యొక్క శ్రీకృష్ణ శరీరంలో ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అడుగు వాటి కంటేను గ్రహించు వాటిని కంటేను అత్యధికమైన కార్యములు ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కలిగించును గాక. హల్లెలూయా. రెండోది చదువుకున్నాం, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము మూడవ వాక్యం చదువుతున్నాం. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పాత్రలై మారు. నేను ఎవరి ఎందు నిలిచినో వారు బహుగా ఫలించును. హల్లెలూయా. ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో, ఎవరి ఎందు నేను నిలిచి ఉంటాను, వారంతా ఏ విధంగా ఫలిస్తారని యుద్ధము వినబట్టలేదు. బహుగా ఫలిస్తారు. ఇంతవరకు సాధించాలని పరిస్థితుల్లో ఉన్నామేమో. అలాంటి పేతులు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక చేప దొరకలేదు. కానీ యేసు ఎప్పుడైతే వచ్చి పేతురుని ఓడను లోతుగా నడిపి వల విశ్రమనగానే విస్తారమైన చేపలు నిలిచిపడ్డాయి. హల్లెలూయా. ఒక ధ్వని కాదు, రెండు ధ్వనిలు నింపబడినట్లుగా ఈ క్రిస్మస్ శుభవేళ దేవుడు నీ జీవితాన్ని కూడా ఏం చేయబోతున్నాడంటే బహుగా ఫలించేదిగా. హల్లెలూయా. ఏ విధంగా గట్టి యుద్ధము, ఏ విధంగా జన్మలు కూడా చేస్తున్న కష్టాలతో ఇంతవరకు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, నీ పిల్లల విషయంలో ఇంతవరకు కన్నీళ్లు తార్చామేమో, కానీ నా దేవుడు కృష్ణ శుభవేళ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కన్నీటికి ఒక ముగింపు రాబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా. సాధించాలని పరిస్థితుల్లో ఉంటే నీ జీవితాన్ని నీ చేతి పనిని నీ వ్యాపారాన్ని ప్రతిదీ ఏమి చేయబోతున్నాడంటే అది బహుగా ఫలించేదిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని దైవజనులు ఒక పాట రాశారు, విత్తినది ఒకరు, నీరు పోసింది ఒకరు, పోసేది ఒకరు, ఫలింపు తీసింది ఎవరండి? ఫలింపు చేసింది దేవుడే. నువ్వు విత్తిన దానిని బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నీవు జీవించిన జీవితాన్ని బట్టి నా దేవుడు ఇన్ని మొదలుకొని హల్లెలూయా నీ జీవితం ఏం చూడాలంటే బహుగా ఫలించేదిగా చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా అలవంచిన ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరు, ఈ కృష్ణ శుభవేళ ఆయన నీలో ఉండాలి, ఆయన నీలో చెల్లించాలి అంటే కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభు, నీకు వందనాలు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. చెప్పబడేటువంటి మాటలు మనసులో నిలుపుకొని ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుతులారా మనం దీవించబడ దేవుని ఆశీర్వాదాలకు వారసుకున్నాం. ఈ సమయంలో ప్రసాద్ గారు వచ్చి చిన్న ప్రభాకర్ కోసం ప్రారంభం చేస్తాం. చక్కబడేటువంటి మాటలు ప్రారంభం చేస్తున్నా. మహాపరిశుద్ధుడి రూపంతండి బహుమతులు కుమారదేవా, ఈ ఘనమైన పరిశుద్ధమైన సరాష్ట్ర నామాలు పెట్టిన ఆయన ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు స్తోత్రం వేస్తూ తెలుస్తున్నాను. కుమార్ తండ్రి తోడుగా ఉండిన ఆయన మంచి వాక్యాన్ని విత్తిన విధానం బట్టి మా తండ్రి విశ్వస్తో వాక్యాన్ని విత్తినటువంటి సహోదరులు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నన్ను విన్నంతరం ఆయన అటు వాక్యాన్ని భద్రపరచుకొని అతి కృపలో ప్రేమలో ఇదిగా వాక్యం ప్రసాదించండి.
మంచిది వాక్యం చెప్పిన సేవకులకు ప్రార్థించిన వారికి కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉచిత విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్నాను, అది ఏంటంటే దేవాది దేవుడు 2000 సంవత్సరాలకు ముందు మానవుడుగా ఈ లోకంలో అవతరించాడు, అనగా జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరము ఈ లోకంలో మనలాగా జీవించి సకల మానవుల కొరకు ఆయన సిలువ మీద బలి అయినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రతి మనిషి పాపమును సిలువ మీద తానే మోశాడు, అనగా ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుడు ఎవరో మనకు తెలియదు. ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుని వరకు అందరి పాపములను యేసు సిలువ మీద మోశాడు. ఇక్కడ కూర్చున్న మీతో కూడా నేను ఎందుకు చెప్తున్నాను, 2000 సంవత్సరాలకు ముందు సిలువ మీద నీ పాపమును నీ పిల్లల పిల్లల పాపమును యేసు 2000 సంవత్సరాలకు ముందే సిలువ మీద మోశాడు. పాపమును మాత్రమే కాదు, పాపము వలన వచ్చిన శాపమును మరణము తెగులు పగ ద్వేషము అసూయ ఇవన్నీ కూడా పాపము ఫలితం, వీటన్నిటిని యేసు సిలువ మీద మోశాడు. బైబిల్ చెప్తుంది ఆ పాపమును ఆయన తానే తన శరీరమందు మోసి ఆ పాపమునకు శిక్ష తానే అనుభవించాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అనగా రక్తమును కార్చాడు. బైబిల్ చెప్తుంది రక్తములో ప్రాణం ఉన్నది, రక్తమును కార్చడం అంటే తన ప్రాణమును దారపోశాడు. నిన్ను నన్ను ఆ పాపము నుండి మరణము నుండి తెగులు శాపము నుండి విడిపించాడు. తన రక్తము చేత మన మనస్సాక్షిని కడిగాడు, తన రక్తము చేత మనలను పరిశుద్ధపరిచాడు, తన రక్తము చేత దేవునితో మనలను సమాధానపరచాడని బైబిల్ చెప్తుంది. మనలను మాత్రం కాదు ఈ లోకంలో ఉన్న మానవాళి అంతటిని కూడా దేవునితో సమాధానపరిచాడు. మనుషులను దేవునితో యేసు ప్రాయశ్చిత్తము ద్వారా సమాధానపరిచాడు. ఈ సువార్త మనుషులకు తెలియదు, దేవుని బిడ్డలైన మనము ఈ సువార్తను మనుషులకు తెలియచేయాలి. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. దేవుని కుమారుడుగా క్రీస్తుగా తను తాను నిరూపించుకున్నాడు. తిరిగి లేచిన ఆ క్రీస్తునందు ఎందరు విశ్వాసం ఉంచుతారు, ఎందరు ఆయనను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారు, వారందరూ దేవునికి బిడ్డలుగా పడుతున్నారు. ఇదే నన్ను శుభవార్త. దేవునికి బిడ్డలుగా పడుతున్నారు, నువ్వు ఎప్పుడు క్రీస్తును అంగీకరిస్తావో నువ్వు దేవునికి బిడ్డగా జన్మిస్తున్నావు, దేవుని కుటుంబంలో జన్మిస్తున్నావు, దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని వారసుడుగా దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కలిగిన ఒక బిడ్డగా ఆయన కుటుంబంలో జన్మిస్తున్నావు. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 2000 సంవత్సరము ఎప్పుడో దాటిపోయినది. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, క్రీస్తు నిన్ను ఎదురు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా జన్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు దేవునికి బిడ్డగా జన్మిస్తున్నావో నీ చరిత్ర మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ అంతరంగము మారుతుంది. ఎందుకు? నీ భవిష్యత్తు మారుతుందని చెప్తున్నాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన
మనం దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నాం. ఎప్పుడు మనం దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నామో మన లోపల మార్పు ఏర్పడుతుంది, మన అంతరంగ ఆత్మలో మార్పు ఏర్పడుతుంది, మన అంతరంగ ఆత్మలో నిత్య జీవము కలిగి ఉంటున్నాం, మన అంతరంగ ఆత్మలో దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉంటాం, మన అంతరంగ ఆత్మలో దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉంటాం, మన అంతరంగ ఆత్మలో దేవుని వరములు మనం కలిగి ఉంటాం, మన అంతరంగ ఆత్మలో దేవుని పరిపూర్ణంగా ఇక్కడ మనం కలిగి ఉంటాం. ఎప్పుడు తెలుసిన క్రీస్తును అంగీకరించిన మరుక్షణంలో నువ్వు కొత్తగా జన్మిస్తావు. నీ లోపల మార్పు కలిగి ఉంటుంది. మార్పు బయట నుంచి రాదని చెప్తున్నా, మార్పు బయట నుండి రాదని, మార్పు నీ లోపల నుండి ప్రారంభమవుతుంది. యేసు ప్రభు చెప్పినట్లుగా అపవిత్రత బయట నుంచి లోపలికి రాదు, అపవిత్రత లోపల నుండి బయటికి వస్తుంది. అది రోగమైనా తెగులైనా వైరస్ అయినా బయట నుంచి లోపలికి రాదండి. అది ఎవరికి తెలిసినా అన్య జనులు అవిశ్వాసులు, ప్రభునందు విశ్వాసం లేని వారు బయట ఉన్న వైరస్లకు వాటికి భయపడతారు. కానీ దేవుని బిడ్డలైన మనము గ్రహించాలా, బయట నుండి ఏది మనలను పాడు చేయదు, కానీ మన లోపల నుండి వచ్చేది మన జీవితాలను, మన భవిష్యత్తును పాడు చేస్తుంది. నీ లోపల శ్రేష్టమైన గొప్ప ఈవులను కలిగి ఉన్నావు. ఎప్పుడు తెలిసినా నువ్వు క్రీస్తును అంగీకరించి దేవునికి బిడ్డగా